Hi, Namaste, welcome to our channel. Nenu Visaujanya. Bhagavanth Kesari cinema. So, release 1 week ayi, rondo varalloki adugupettindi. So, adugupettin tarvata kuda collections ade madri elthunnayanetondi talk vinipistundi. Deeniki sambandhinchi manatho maatladadaniki ee roju manatho paatu unnaru film critic Vignan Dasar garu, vartho maatladam. Hi andi. Hi. So, Bhagavanth Kesari cinema. So, కలెక్షన్స్ వైజ్గా ఆ టాప్లో ఉంది. అలాగే దసరా హీరో ఎవరు అనే దానికి సంబంధించి రిలీజ్ అయిన 3 మూవీస్లో టాప్లో కూడా భగవంత్ కేసరి ఉంది. ఇప్పుడు భగవంత్ కేసరి రిలీజ్ అయ్యి 2nd వీక్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా కలెక్షన్స్లు ఏమాత్రం తగ్గకుండా అలాగే దూసుకుపోతుంది అనేటువంటి టాక్ వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎట్లా ఫ్రైడే వచ్చేసింది కాబట్టి. అవును. సో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ దసరా హీరో ఎవరు అంటే ఆబ్వియస్లీ బాలయ్య బాబే. అండ్ తర్వాత ఏమైందంటే లియోకి కొంచెం డివైడ్ టాక్ వచ్చిన తర్వాత ఆ థియేటర్స్ కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు 2nd వీక్కి థియేటర్స్ పెంచారు. ఇంకా అంటే నడుస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తున్నారు. అండ్ స్కూల్ పిల్లల కోసం అని స్పెషల్ షోలు వేస్తున్నారు అందరికి చూపించాలని. అండ్ బాలయ్య గారి చేత డైలాగ్ ఏదైతే చెప్పించారో అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి, అది అంత పెద్ద హీరో చేత అట్లా చెప్పించడం అనేది నిజంగా అసలు అంటే ఎట్లా అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలం అప్పుడెప్పుడో మోహన్ బాబు గారు అసలు భార్య అంటే ఎవరు అనేది అప్పుడెప్పుడో చెప్పాడు పెద్దరాయుడులో, అదిరా భార్య అంటే అని. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక డైలాగ్ జనాల్లోకి చొచ్చుకెళ్ళింది అంటే ఇదే. బాలయ్య బాబు చేత చెప్పించడం. అండ్ మధ్యలో కూడా ఉంది స్టాలిన్ లో కూడా, మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. అది ఎంతవరకు రీచ్ అయిందో తెలియదు సహాయ సహకారాలు, బట్ ఇది మాత్రం కంప్లీట్లీ ఫీమేల్ బేస్ ఏమో కదా. ఎగ్జాక్ట్లీ, ఫీమేల్ బేస్డ్. అండ్ ఒక ప్రతి తండ్రి కూతురు చేత ఎలా ఉండాలి, ప్రతి ఒక్క అన్న కూడా వాళ్ళ చెల్లెలతో ఎలా ప్రవర్తించాలి, అండ్ ఫ్రెండ్స్ కూడా అమ్మతోటి అమ్మాయిలతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అండ్ ఈవెన్ లేడీస్ కూడా వాళ్ళలో వాళ్ళు భయపడిపోకుండా ముందుకు ఎలా వెళ్ళాలి. అవును. సో ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమా చెప్పింది కాబట్టి ఆబ్వియస్లీ అందరికి నచ్చేసింది. అండ్ పండగ అంటేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లియో కానీ టైగర్ నాగేశ్ రావు కానీ ఏ సినిమా అయినా సరే ఫ్యామిలీస్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో ఒక ఫ్యామిలీకి సెంటిమెంట్ సంబంధించిన సినిమా ఉంటే బాగుండని అందరూ కోరుకుంటారు. సో అట్లా ఫ్యామిలీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి చూసేలాగా అంశాలన్నీ భగవత్ కేసరిలో ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు దసరాకి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ విచ్చలవిడిగా వెళ్ళిపోయి దాన్ని బాగా హిట్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ 2nd వీక్ ఎంటర్ అయింది. 2nd వీక్ ఎంటర్ అయింది ఏదైనా సినిమా అంటే థియేటర్లు తగ్గిపోతాయి బేసిక్గా చాలా మందికి, ఎందుకంటే ఆ ఫ్రైడే మళ్ళీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి. ఇక్కడ భగవత్ కేసరికి ఉల్టా జరిగింది, మిగతా ఖాళీ థియేటర్స్ అన్ని దీనికి అటాచ్ చేస్తే థియేటర్స్ పెంచారు. అండ్ వీళ్ళు కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఏంటంటే థియరిటికల్ బిజినెస్ నాన్ థియరిటికల్ బిజినెస్ కలిపి 100 కోట్లు వచ్చాయి, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు థియరిటికల్ బిజినెసే 100 కోట్లు దాటింది. అంటే ఇంతకుముందు అంటే 100 కోట్లు అంటే ఇప్పుడు వీళ్ళ బడ్జెట్ 90-100 CR అన్నప్పుడు 100 వస్తే బ్రేక్ ఈవెన్. ఆ 100ని ఎలా తెచ్చుకుంటారు? ఆడియో రైట్స్ అమ్ముకొని, డబ్బింగ్ రైట్స్ అమ్ముకొని, డిజిటల్ రైట్స్, శాటిలైట్, అలాగే థియరిటికల్ అన్నీ కలుపుకొని ఆ పర్లేదులే వీఆర్ సేఫ్ అనుకుంటారు. మొన్నటి వరకు అట్లా 100 CR. ఇప్పుడు ఆ మిగతా ఎక్స్ట్రా కలెక్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ థియరిటికల్ బిజినెస్లోనే 100 కోట్లు దాటింది. అండ్ నెక్స్ట్ అఫ్కోర్స్ నిర్మాత సేఫ్, కానీ నిర్మాత ఈ సినిమాని ఏంటంటే జాతికి అంకితం చేశాడు. వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ పిల్లలకి వీళ్ళందరికీ ఫ్రీ షోస్ చేస్తున్నారు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో వచ్చిన సినిమా అయినప్పటికీ కమర్షియల్గా వీళ్ళు ఆలోచించట్ల ఒక మంచి మెసేజ్ ఇచ్చాము సమాజానికి, పైగా అది బాలయ్య బాబు గారి చేత చెప్పించడము అండ్ అందరికీ బాగా రీచ్ అయింది. అండ్ అలాగే మహిళలందరూ కూడా వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పుకోలేని కొన్ని ఉంటాయి కదా అమ్మాయిలకి, సినిమా చూపిస్తున్నారు. సో అట్లా వీళ్ళు నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయని మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలీల గురించి చెప్పుకుంటే ఈ అమ్మాయికి సీజన్ బాగా ఉంది. మొన్నే స్కంద వచ్చింది, 2 వారాలు దాటకముందే మళ్ళీ బాలయ్యబాబు సినిమా, ఇప్పుడు మళ్ళీ ఆదికేశవ రెడీ అవుతుంది. సో ఈ సంవత్సరం మళ్ళీ ఈవిడైతే కొంచెం ఎక్కువే హవా అయితే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ధమాకా వచ్చింది, అప్పుడే ఆ అమ్మాయి మంచి సక్సెస్ అందుకుంది పెళ్లి సందడి గ్యాప్ తర్వాత. సో ఆ డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ డిసెంబర్కి చూసుకుంటే శ్రీల గ్రాఫ్ అయితే బాగా పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్కి చూసుకుంటే బాలయ్యబాబు గారి గ్రాఫ్ పెరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే అనిల్ రావు ఇప్పుడు ఆల్రెడీ అంటే ఓటమి లేదు ఇప్పటివరకు ఆయన దాంట్లో. సో
తన ఖాతాలో ఇంకో హిట్ పడింది. అట్లాగే నచ్చిన అంశం ఏంటంటే ఇట్లాంటి సినిమాలు వీళ్ళు చేసినప్పుడు ఎక్కువ మంది సైడ్ డాన్సర్లని అవకాశం ఇచ్చారు, ఎక్కువ మంది ఫైట్ మాస్టర్లకు అవకాశం ఇచ్చారు, ఎక్కువ మంది ఫ్యాడింగ్ ఆర్టిస్టులకి. అండ్ అంటే పెద్ద హీరో సినిమా అనగానే చాలా మందికి ఒక రోజు రెండు రోజులు నటించినా చాలు కదా, దే ఆర్ హ్యాపీ, ఒక వారం రెండు వారాలు బతికే అంత సొమ్ము సంపాదించుకుంటారు. అట్లా అంటే ఖాళీగా ఉంటారు కదా ఇప్పుడు యూనియన్స్లో అందరూ. ఆ రకంగా చూసుకుంటే ఈ చాలా మందికి లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా. సో వీళ్ళు బాగుపడ్డారు, పది మందిని బాగు చేశారు, అండ్ ఒక మెసేజ్ కూడా ఇచ్చారు కాబట్టి సినిమా ముందుకెళ్ళిపోతుంది. ఓకే, అండ్ స్త్రీలకి అయితే స్కంద ఒకటి ఒక చిన్న దిచ్చు చుక్కలాగా పడిందేమో అనేది. ఆ అమ్మాయి తప్పలేదు వై, బికాస్ నువ్వు డాన్స్ చేయమనో బాగానే చేసింది సినిమా. నువ్వు ఎక్కడ చూపించావు ఆమెకి స్కోప్ లేకుండా, జస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఏదో అట్లా వచ్చింది, సెకండ్ హాఫ్ లో జస్ట్ తిప్పావు, పైగా ఆమె క్యారెక్టర్ని నువ్వు యావరేజ్ ఫిగర్ అనేసావు, ఇంకేముంది చెప్పు. సో అట్లా లేదు కదా, ఇక్కడ శ్రీలీలని నెక్స్ట్ లెవెల్లో చూపిలా. ఫస్ట్ హాఫ్ అంతా ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపి లాస్ట్కి హీరో, క్లైమాక్స్ హీరోనే శ్రీలీల ఫైట్ అంతా చేసి. సో అట్లా అది అంటే ఆ కైండ్ ఆఫ్ స్టోరీని బాలయ్య బాబు యాక్సెప్ట్ చేసి చేయడం అనేది అది హైలైట్ అని చెప్పుకోవాలి. దాంట్లో కూడా అందుకే చాలా తెలివిగా డీల్ చేశాడు కదా బాలయ్య, కావాలనే తన్నులు తిని ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపినట్టుగా. ఆవిడలో ఆత్మస్థైర్యం నింపిన తర్వాత అప్పుడు ఈయన ఇద్దరు కలిసి ఫైట్ చేశారు. సో అది కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు. అందులో బాలయ్యబాబు ఫ్యాన్స్ అంటే బాలయ్యబాబు ఎప్పుడు కొట్టడమే తప్ప కొట్టించుకోవడం అనేది ఇప్పుడు దాకా జరగలేదు, ఫ్యాన్స్ కూడా ఎప్పుడు అలా యాక్సెప్ట్ చేయలేదు. సో దీంట్లో అది రావడం, అది జనాలు కనెక్ట్ యాక్సెప్ట్ చేయడం అనేది ముందే ఆ డైలాగ్ చెప్పాడు కాబట్టి. ఇంకోటి ఏంటి, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారా భయ్, పర్లేదు ఏముంది నా కూతురే కదా అన్నట్టుగా ఇంకో డైలాగ్ చెప్పడం, అట్లా ఆయన డౌన్ టు ఎర్త్ డైలాగ్స్ చెప్పించి తర్వాత లాస్ట్ దీన్ని కన్విన్స్ చేసేలా చేశాడు డైరెక్టర్. అది డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్లీ హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ ఫీల్ వచ్చేటువంటి భగవంత్ కేసరి మరి ఎన్ని కోట్లు కొల్లగొట్టుతోంది, కొల్లగొట్టబోతోంది. ఈ వీక్ వస్తే ఇంక 150 వరకు అయితే ఈజీగా వచ్చేస్తాయి, హ్యాపీగా వచ్చేస్తాయి. అండ్ ఇక థియరటికల్ బిజినెస్ 150 అయితే ఇంకా మిగతా అన్ని కలుపుకొని వీళ్ళకి 200 సిఆర్ ఈజీగా క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడప్పుడే భగవంత్ కేసరి ఓటీటీకి వచ్చేటువంటి అవకాశం లేదు అంటే, లియో వచ్చింది కాబట్టి భగవంత్ కేసరి కూడా వస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు, బట్ ఇప్పట్లో అయితే వచ్చే అవకాశం లేదు. అండ్ బట్ వీళ్ళు మాత్రం వీలైనంత తొందరగా ఓటీటీకి తీసుకురావాలనే చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఈ సినిమాని చూపించాలి అన్న క్రమంలో ఉన్నారు. సో ఇన్ కేసు వాళ్ళు వస్తే రావచ్చు, బట్ తొందరగా వచ్చినంత మాత్రమే ఈ సినిమా ఏదో వాళ్ళకి ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో వాళ్ళకి నడవలేకో కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తొందరగా ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి. అందుకే ఒక డైలాగ్ చెప్పారు, ఈ పేరు చానా ఏళ్ళు యాదికి ఉంటుంది అని చెప్పాడు కదా, ఇదే ఈ డైలాగ్ వల్ల అట్లా. ఓకే, హోప్ సో. ఆల్రెడీ ఇప్పటికీ 100 కోట్లు లైన్ క్రాస్ చేసింది భగవంత్ కేసరి. మేబీ మీరన్నట్లు ఈ వారం కూడా 150 కోట్లు క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. సో ఖచ్చితంగా అది క్రాస్ చేయాలి, ఇంకా జనాల్లోకి బాగా వెళ్ళాలి భగవంత్ కేసరి అని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ విజ్ఞాన్ గారు.